हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल इंस्पायरिंग वर्ड्स बाय अनु। ई रोज मनं डिस्कस चेसे बुक नेम एंटंटे जेम्स एलन रासिन एज अ मैन थिंकेत। ई बुक नी सेल्फ इंप्रूवमेंट्स की संबंधिंचिन बुक्स अन्नितिलो ओक फाउंडेशन बुक लागा चेप्पुकुंटारु। एंदुकंटे ई बुक लाइफ की संबंधिंचिन ओक इंपॉर्टेंट ऐडिया गुरिंचि चेप्तुंदि। మరి ఈ ఐడియాను మీ లైఫ్లో పూర్తి తరహాలో అప్లై చేసినట్లయితే మీ లైఫ్ గొప్పగా చేంజ్ అవుతుంది। చూస్తూ చూస్తుండగానే మీ లైఫ్ ఒక ఐడియల్ లైఫ్గా చేంజ్ అవుతుంది, మీరు ఇమాజిన్ చేయనంతగా కూడా మారిపోతుంది। మరి ఈ బుక్లో చెప్పబడిన ఆ ఫండమెంటల్ ఐడియా ఏంటంటే మీ జీవితం అంతా మీ ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది। యువర్ లైఫ్ ఈజ్ షేప్డ్ బై యువర్ థాట్స్। ఆథర్ ఏమని చెప్తాడంటే మన మైండ్ ఒక గార్డెన్ లాంటిది, మన మైండ్ లో చేసే ఆలోచనలు ఒక విత్తనం లాంటివి। ఒకవేళ మీరు మీ మైండ్ గార్డెన్ లో నెగటివ్ థాట్ సీడ్స్ వేశారనుకోండి, మీకు రిజల్ట్స్ అన్ని నెగటివ్ గానే వస్తాయి। ఒకవేళ మీరు మీ మైండ్ గార్డెన్ లో పాజిటివ్ థాట్ సీడ్స్ వేశారనుకోండి, మీకు రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గా మీకు అనుకూలంగా వస్తాయి। ఒక్క విషయం ఏమను గుర్తుపెట్టుకోండంటే మీ మైండ్ గార్డెన్ ని మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీకు ఏదో ఒక రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది। అది పాజిటివ్ అయినా అయ్యుండొచ్చు లేదా నెగటివ్ అయినా అయ్యుండొచ్చు। అందుకే మీరు ఏం చేయండి అంటే మీరు మీ మైండ్ లోని ఆలోచనలన్నిటిని అనలైజ్ చేసి మీ పాజిటివ్ థాట్స్ ని మాత్రమే ఉండనిచ్చి మీకు అనుకూలంగా లేని నెగటివ్ ఆలోచనలన్నీ మీ మైండ్ లోంచి తీసివేయండి, వాటి గురించి ఆలోచించకండి। ఈ వీడియోలో నేను ఈ బుక్ నుంచి కలెక్ట్ చేసిన ఒక 5 మెయిన్ లెసన్ గురించి వివరించబోతున్నాను। మరి ఆ 5 లెసన్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు వ్యూయర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి। ఇక ఈ బుక్లోని ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ థాట్ అండ్ సర్కమ్స్టాన్సెస్. జేమ్స్ అలెన్ ఏం చెప్తారంటే మీరు లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాటికి మీ ఆలోచనలే ముఖ్య కారణం అవుతాయి। యువర్ థాట్స్ ఆర్ ద మెయిన్ రీజన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పేదవాడు ఉంటాడు, అతడికి చాలా యాంగ్జైటీ ఉంటుంది, అతడికి తన లైఫ్ని ఇంకా సరౌండింగ్స్ని ఇంప్రూవ్ చేయాలని అనుకుంటాడు। కానీ అతడు అలా అనుకున్నా కూడా ఊరికే ఏమని ఆలోచిస్తాడంటే అతని జాబ్ మంచిది కాదని, తన బాస్ తనకు ప్రమోషన్ ఇవ్వట్లేదని, తనతో చాలా వర్క్ చెప్పిస్తున్నాడని ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటాడు। ఇక్కడ పూర్ మ్యాన్ ఒక విషయం అర్థం చేసుకోలేకపోతాడు, అదేంటంటే ఎప్పుడు ఇలా నెగటివ్గానే థింక్ చేస్తూ పోతుంటే అతడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎప్పుడు బయటకు రాలేడని। యాక్చువల్గా అతడు తనకు తాను ఇలా నెగటివ్ థాట్స్ చేసి అదే సిచ్యువేషన్లో తాను చిక్కుకున్నాడు, తనకు తానే ఇవన్నీ చేస్తున్నాడు। సెకండ్ ఎగ్జాంపుల్, ఒక రిచ్ మ్యాన్ ఉంటాడు, అతడికి చాలా భయంకరమైన వ్యాధి ఉంటుంది, అతడు తన రోగాన్ని నయం చేసుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టాలని అనుకుంటాడు। కానీ అతడు తన అన్హెల్దీ హ్యాబిట్స్ని అన్హెల్దీ ఫుడ్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉండడు। అతడు తను అన్హెల్దీ ఫుడ్ని తినడానికి కారణమైన ఆలోచనల్ని కూడా వదిలిపెట్టడానికి రెడీగా ఉండడు। దీనికి కారణంగా అతడు తన బాడీని హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేకపోతాడు, ఇంకా తన డిసీజ్ని కూడా నయం చేసుకోలేకపోతాడు। థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, అతడు తన ఎంప్లాయీస్కి సరిగా శాలరీస్ ఇవ్వడు, అతడు తన ఎంప్లాయీస్ని హ్యాపీగా ఇంకా సెక్యూర్గా ఉంచడానికి కూడా ఎటువంటి ప్రయత్నాలు చేయడు। అతడి బిజినెస్ బ్యాంక్రప్ట్కి గురి అయినప్పుడు అతడికి సపోర్ట్ చేసే ఎంప్లాయీ ఒక్కడు కూడా దొరకడు। అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే ఎకానమీని బ్లేమ్ చేస్తూ ఉంటాడు, అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ని బ్లేమ్ చేస్తుంటాడు। కానీ అతడు ఒక్క విషయం అర్థం చేసుకోడు, అదేంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ తానే ముఖ్య కారణమని। జేమ్స్ అలెన్ ఏమంటాడంటే మన సిచ్యువేషన్ మనల్ని తయారు చేస్తుంది, అది యాక్చువల్గా రియల్గా మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియజేస్తుంది। యువర్ సిచ్యువేషన్ డస్ నాట్ మేక్ యూ, ఇట్ ఓన్లీ రివీల్స్ యూ. చాలామంది ఏమాలోచిస్తారంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా బ్యాడ్గా జరిగితే వాళ్ళకు బ్యాడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేయడానికి అవకాశం దొరికింది అనుకుంటారు, కొందరు స్ట్రెస్గా ఫీల్ అయ్యి సిగరెట్ త్రాగడం స్టార్ట్ చేస్తారు, కంటిన్యూస్గా హాలిడేస్ వస్తే డే మొత్తం కూర్చొని టీవీనే చూడాలని డిసైడ్ అవుతారు। మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీ సిచ్యువేషన్ అనేది మీ రియల్ క్యారెక్టర్ని రివీల్ చేస్తుంది। మీరు ఒకవేళ లేజీ అయితే ఏదైనా టఫ్ సిచ్యువేషన్లో కూడా మీరు లేజీగానే ప్రవర్తిస్తారు, అలాగే ఒకవేళ మీరు మైండ్లో చాలా సూపర్ పవర్ ఉండి మీ మెంటాలిటీ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా మీ మెంటాలిటీ స్ట్రాంగ్గానే ఉంటుంది, ఆ సిచ్యువేషన్ని మీరు ధైర్యంగా ఫేస్ చేస్తారు,
మీరు ఇంకా షైన్ అవుతూ కనిపిస్తారు. మీకు ఎప్పుడైనా ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అన్నిటికంటే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి, నేను నా థాట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలను అని. ఒక్కోసారి మనకు ఏమనిపిస్తుందంటే, నేను ఇంకొంచెం స్మార్ట్గా ఉంటే, తెలివిగా ఉంటే బాగుండు, నాకు లక్ ఎందుకు లేదు అని ఆలోచిస్తాం. ఇలాంటి ఆలోచనలు మనం ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఉండడానికి కారణమవుతాయి. ఒకవేళ మీరు ఉదయం లేచిన వెంటనే మీ లైఫ్ ఎంత బాగుందో అని గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ, మంచి ఆలోచనలు చేస్తూ, కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవడానికి పూర్తి ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు మీరు ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. లెసన్ నెంబర్ 2, థాట్ అండ్ పర్పస్. జేమ్స్ యాలెన్ ఏం చెప్తాడంటే, మీరు ఎప్పటి వరకైతే మీ థాట్స్ని ఒక గ్రేట్ పర్పస్ కోసం కనెక్ట్ చేయరో, అప్పటి వరకు మీరు మీ లైఫ్లో ఏది గ్రేట్గా అచీవ్ చేయలేరు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సంధ్య అనే ఒక అమ్మాయి ఉందనుకోండి. ఆమె సివిల్ సర్వీసెస్కి సెలెక్ట్ అవ్వాలనుకుంటుంది. కానీ ఆమె ఎందుకు సెలెక్ట్ అవ్వాలనుకుంటుందో ఆమెకు ఒక స్ట్రాంగ్ రీజన్ లేదు, పర్పస్ లేదు. ఆమె పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నమైతే చేస్తుంది, కానీ ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అవుతుంది. చాలా కష్టపడినా ఆమెకు ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవ్వకపోతే చాలా నిరాశకు గురవుతుంది. ఇంకా కష్టపడి నెక్స్ట్ అటెంప్ట్లో ట్రై చేద్దామని అనుకోదు. ఫస్ట్ అటెంప్ట్లోనే డిసప్పాయింట్ అవ్వటం వలన ఆమెకు ముందుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోవైపు వింధ్య అనే అమ్మాయి ఉంటుంది. ఈమె కూడా సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవ్వాలని గోల్ పెట్టుకుంటుంది. ఈ అమ్మాయికి ఒక హయ్యర్ పర్పస్ ఉంటుంది, భారతదేశానికి సహాయం చేయాలి, డెవలప్ చేయాలి అని అనుకుంటుంది. ఆమెకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ తన పర్పస్ గురించే ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూ ముందుకెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో తను సెలెక్ట్ అవ్వకపోయినా సరే, ఆమె ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆమెకున్న హయ్యర్ పర్పస్ కారణంగా తను ఎప్పుడూ నిరాశకు లోనవ్వదు. మీ దగ్గర ఎన్ని పాజిటివ్ థాట్స్ ఉన్నా కూడా సక్సెస్ అవ్వరు, ఎందుకంటే మీ థాట్స్ అన్నిటినీ మీ గ్రేట్ పర్పస్కి లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నాకు స్ట్రాంగ్ పర్పస్ లేదు అని నాకు ఎలా తెలుస్తుంది అని. ఇక్కడ ఆథర్ ఏం చెప్తారంటే, మీ కళ్ళ ముందున్న మీరు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దాన్నే బెస్ట్ వేలో చేయండి. ఒకవేళ బుక్ చదువుతున్నారనుకోండి, లేదా సిస్టంలో ఎక్సెల్ షీట్పై వర్క్ చేస్తున్నారనుకోండి, వర్క్ ఏదైనా కానివ్వండి, మీ పూర్తి కాన్సన్ట్రేషన్ దానిపైనే పెట్టి ఆ వర్క్ని కష్టపడి చేయండి. ఈ విధంగా మీరు మీ థాట్స్ని మీ గోల్ వైపు ఫోకస్ చేయగలరు. మీరు మీ థాట్స్ని ఎల్లప్పుడూ ప్యూర్గా పాజిటివ్గా ఉంచాలనుకున్నారనుకోండి, ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇది అందరి విషయంలోనూ జరుగుతుంది. ఎలాగైతే వీక్గా ఉన్న పర్సన్ జిమ్కి వెళ్ళి తన బాడీని స్ట్రాంగ్గా చేసుకోవడానికి టైం పడుతుందో, అలాగే మన థాట్స్ని కూడా క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది నిరంతరంగా ప్రాక్టీస్ చేయటం వల్ల చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎలా ఆలోచిస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, మనం మంచి ఆలోచనలు మన మైండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన లైఫ్ని ఇంకా బెటర్ వేలో చేంజ్ చేసుకోవచ్చు. లెసన్ నెంబర్ 3, థాట్ ఫ్యాక్టర్ ఇన్ అచీవ్మెంట్. మనిషి తాను ఏదైనా అచీవ్ చేయడానికంటే ముందు తను తన యానిమల్ డిజైర్స్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అతడి లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాల్సి ఉంటే అతడు అన్ని డిజైర్స్ని వదిలిపెట్టలేకపోయినా అట్లీస్ట్ కొన్ని డిజైర్స్ అయినా వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి బిజినెస్ మొదలుపెట్టాడు అనుకోండి. అతడు లగ్జరీ కార్లో తిరగచ్చు, పార్టీలకు వెళ్ళచ్చు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఎట్సెట్రా. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే అతడు తన గోల్ గురించి క్లారిటీగా ఉండలేడు. ఇలాంటి వ్యక్తి తన లైఫ్లో బిజినెస్ గురించి ఎప్పుడూ క్లియర్గా ఆలోచించలేడు. మనం ఎప్పుడైతే మన యానిమల్ డిజైర్స్ని మన మైండ్లోంచి తీసేసి మన పర్పస్ గురించి క్లియర్గా ఉంటామో, అప్పుడే మన లైఫ్లో ఏదైనా సాధించగలం. మీరు గోల్ అచీవ్ చేసిన తర్వాత కూడా మీ థాట్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ థాట్స్ని క్లియర్గా ఉంచుకోవాలి, ఇంకా పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మీకు లైఫ్లో ఏ అచీవ్మెంట్ అయినా సరే మీరు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేస్తేనే వస్తుంది. దెర్ ఇస్ నో అచీవ్మెంట్ వితౌట్ సాక్రిఫైస్. లెసన్ నెంబర్ 4, విజన్ అండ్ ఐడియల్స్. ఈ ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. జేమ్స్ యాలెన్ ఏమంటారంటే, డ్రీమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరికైతే వాళ్ళ లైఫ్లో ఉన్నత ఆశయాలు ఉంటాయో, వాళ్ళు ప్రపంచానికి ఏదో ఒక హెల్ప్ చేస్తారు. డ్రీమర్స్ సేవ్ ద వరల్డ్. ఎలాన్ మస్క్ డ్రీమ్ ఏంటంటే, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ని మార్స్ గ్రహానికి తీసుకెళ్లడం. ఇంకా ఒక టైంలో 75 సంవత్సరాల క్రితం మన ఫ్రీడమ్ ఫైటర్స్ డ్రీమ్ ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని ఉండేది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కన్న కలల ఫలితంగానే
ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జేమ్స్ అలెన్ ఏమంటాడంటే, మన గోల్ ఇంకా విజన్ మన మనసులో ఎల్లప్పుడూ అలైవ్గా ఉంచాలి. కీప్ యువర్ విజన్ అలైవ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేద పిల్లవాడు ఉన్నాడనుకోండి. అతడు ఒక మెకానిక్ షాప్లో వర్క్ చేస్తుంటాడు. ఇలా అతడు తన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ ఆ అబ్బాయి ఒకసారి తన మనసులో, నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి నేను నా సిచ్యువేషన్ నుంచి బయటపడతాను అని ఒక గోల్ సెట్ చేసుకున్నాడు అనుకోండి, మనసులో ఆ గోల్ని ఎప్పుడూ అలైవ్గా ఉంచుకున్నాడు అనుకోండి, ఏదో ఒక టైంలో అతడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడి తన కోసం మంచి లైఫ్ని డిజైన్ చేసుకోగలుగుతాడు. అతడు తన యాక్షన్స్ ద్వారా తన గోల్స్ని రీచ్ అవ్వగలుగుతాడు. మీ విజన్ మీ దగ్గరున్న ఒక ప్రీషియస్ థింగ్. లెసన్ నెంబర్ 5, సెరెనిటీ, శాంతి. మీ మైండ్ని పూర్తి తరహాలో శాంతంగా ఉంచడం ఫలితంగా మీరు జ్ఞానాన్ని పొందగలుగుతారు. మీరు చాలా సమయం వరకు సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నారంటే మీరు విజ్డమ్ని పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా ఒక మాంక్ని కలిసారనుకోండి, ఒకసారి గమనించండి వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో, మీరు ఎంత బాగా మీ యానిమల్ డిజైర్స్ని గివప్ చేస్తారో, మీరంత శాంతంగా మీ లైఫ్లో అవుతారు. మీరు ఒక కామ్ పర్సన్గా అయ్యారనుకోండి, ఇతరులు కూడా మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. మీరు వాళ్లకు స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతారు, వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతారు. ఒక బిజినెస్ మ్యాన్ కూడా ప్రశాంతంగా ఆలోచిస్తేనే ఎవరైనా అతడితో బిజినెస్ డీల్ చేయడానికి ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఇదండి యాజ్ ఎ మెన్ థింక్ ఇట్ బుక్ యొక్క బుక్ సమ్మరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా బుక్ సమ్మరీ కావాలంటే కమెంట్ సెక్షన్లో బుక్ నేమ్ రిఫర్ చేయండి. ఆ బుక్ నేమ్ నేను నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో గ్రేట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.